पालमूर जिल్లాలో కొన్ని మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కొంతమంది యువకులు జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకొని జాతీయ పతాకమొనటి అశోక చక్రాన్ని తొలగించి ఉర్దూలో వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవునికి సంబంధించిన పదాలను జోడించడాన్ని భారత జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది। ఇది పూర్తిగా దేశద్రోహం అని చెప్పి ఇవాల్ భారత జనతా పార్టీ భావిస్తున్నది। ఈ విషయంలో పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించి ఎట్టిబట్లో విలువైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది। భారతదేశ ప్రజాస్వామ్య దేశం, ఏ సంఘానికైనా ఏ పార్టీకైనా ఏ వర్గానికైనా ఏ ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందనే విషయాన్ని అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది। దీని భారత జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలే, ఎప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయాలి। దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలా నిరసన కార్యక్రమం చేపట్టింది, ఎక్కడో భారత జనతా పార్టీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి। కానీ ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు దేశానికి సంబంధించిన విషయంలో భయంతో భక్తితో ఉండాల్సినటువంటి కొన్ని సంఘాలు కొంతమంది వ్యక్తులు దేశానికి వ్యతిరేకంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించాడని భారత జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది। ఈ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది। కానీ దాని భిన్నంగా ఆవేశంతో కనీసం ఆలోచన లేకుండా ఇలా దేశం యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా వివరించడాన్ని ఇలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది। తప్పకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వివరించాలి, ఎట్టి బస్ కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది। ఇది పూర్తిగా దేశద్రోహమే। ఎట్టి బస్లో ఆ నిందితులను ఆ దేశ ద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। దీన్ని ఆశామాసిగా తీసుకుని ఇది ఈ రెండు మతాల మధ్య చిచ్చు అని చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వివరించదు, పోలీస్ అధికారులు ఆ విధంగా వివరించదు। భారతీయ జనతా పార్టీ ఈ రోజు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయలే, విమర్శించే ప్రయత్నం చేయలే। వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు నిరసన చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది, దాన్ని చేసుకోవచ్చు, దాన్ని ఎప్పుడు మేము అభ్యంతరం పెట్టలేదు। కానీ నిరసన పెడుతుంది దేశ వ్యతిరేక కార్యక్రమం బాధపడితే భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో మేము అడ్డుకునే ప్రయత్నం దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇది పూర్తిగా దేశద్రోహమే, జాతీయ పతాకానికి అవమానించిన వ్యక్తుల విషయంలో కఠినంగా వివరించాల్సిందిగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ అధికార యంత్రాంగం మీద అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది।